శాసనసభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన బీజేపీ త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేస్తుంది. బీజేపీ అధిష్టానానికి లోక్సభ ఎన్నికలు కీలకం కావడంతో అధిష్టానం కూడా స్పెషల్ ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకుంటుందని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సైతం ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి సీట్లు, ఓటింగ్ శాతం భారీగా పెరిగాయని, ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతామని స్పష్టం చేశారు. తెలంగాణలోని అన్ని లోక్సభ స్థానాలను గెలవడంతో పాటు తెలంగాణలో రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తామని జోస్యం చెప్పారు. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేతలు లోక్సభ బరిలో దిగనున్నట్టు తెలుస్తుంది. గత ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 4 సీట్లను గెలుచుకుంది. ఈసారి అంతకుమించి గెలవాలంటే సీనియర్లు, కీలక నేతలు లోక్సభ బరిలో దిగడం ఖాయమని స్పష్టమవుతుంది. ఈ క్రమంలో ఈటెల మల్కాజ్గిరి నుంచి పోటీ చేయవచ్చని తెలుస్తుంది. మల్కాజ్గిరిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో గెలిచారు. ఆయన సీఎం కావడంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీ బరిలో ఎవరు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేరు వినిపిస్తుంది. బీజేపీ నుంచి కొందరు పేర్లు పరిశీలిస్తున్న ఈటెల అయితేనే విజయం సాధిస్తారని, అధిష్టానం ఆయనకే అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం. గులాబీ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే కావడంతో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అనేది కీలకంగా మారింది. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో 3 పార్టీలకు కొన్ని బలహీనతలు వెంటాడుతున్నాయి. బీఆర్ఎస్ను వర్గ విభేదాలు వెంటాడుతుంటే బలమైన అభ్యర్థులు లేక బీజేపీ క్యాడర్ కొంత విచ్ఛిన్నమై కాంగ్రెస్ ఇబ్బంది పడుతున్నాయి. అందుకే ఈటెల పోటీ చేస్తే విజయం ఖాయమని బీజేపీ బలంగా నమ్ముతుంది. దీంతో మల్కాజ్గిరి ఫైట్ మరింత ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో పార్టీలన్నీ నేషనల్ లెవెల్ ఫైట్కి సిద్ధం అవుతున్న వేళ మల్కాజ్గిరిలో సత్తా చాటేది ఎవరు అనే చర్చ జనాల్లో జోరుగా సాగుతుంది. గత ఎన్నికల్లో రేవంత్ గెలిచిన చోట ఈటెల పోటీ చేస్తే మల్కాజ్గిరి మరోసారి హాట్ టాపిక్గా మారడం ఖాయం.